హాయ్ హలో, వెల్కమ్ టు మహా న్యూస్. ఇవాళ మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. బుజ్జిగాడు మూవీతో తెలుగు వాళ్ళకి బాగా దగ్గరైన సంజన ఇస్ హియర్ విత్ మీ. మరి ఇంకెందుకు లేట్, ఆవిడతోనే మాట్లాడదాం. హలో సంజన గారు. హాయ్, హౌ ఆర్ యు? వెరీ గుడ్, హౌ ఆర్ యు? లాక్డౌన్ లో ఏం చేస్తున్నారు? లాక్డౌన్ లో ఓన్లీ పని చేస్తూ కూర్చున్నానండి. లాక్డౌన్ ఎప్పుడు ఫినిష్ అవుతుంది అని వెయిట్ చేస్తుండే. సో ఇంతకీ కర్ణాటకలో నిన్ననే లాక్డౌన్ ఫినిష్ అయింది అండ్ ఇప్పుడు వర్క్ కి కూడా రిటర్న్ అయిపోయాం. ఓకే, ఆఫ్టర్ మ్యారేజ్ మీ లైఫ్ ఎలా ఉంది? ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఎంజాయ్ కంటే ఎక్కువ యాక్చువల్లీ ఇట్స్ ప్రెటీ నార్మల్ ఓన్లీ. మేము ఇందాక కూడా ఫ్రెండ్స్ గానే ఉండే, ఇందాక కూడా మేము ఎప్పుడు కలిసే ఉంటాము. సో ఒకటి నా ఫ్యామిలీకి నేను నిద్రపోవడానికి రిటర్న్ వస్తాను అట్లా ఇంట్లో. సో ఇట్ ఈస్ ద సేమ్ ఓన్లీ ప్రెటీ మచ్, బట్ అవును ఇల్లులు చేంజ్ అయిపోయినాయి. ఇంకా హ్యాపీగా ఉన్నాను, ఇంకా ప్రశాంతంగా. ఓకే, మీ హస్బెండ్ కూడా డాక్టర్ అని విన్నాను. ఆయన కూడా ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో బయటికి వెళ్ళక తప్పదు కదా? బయటికి వెళ్ళడం తప్పదు. నాకు మరియు తనకి ఇద్దరికి కరోనా పాజిటివ్ కూడా జొతగే అయింది. సో హాస్పిటల్ నుంచి తనకు కరోనా పాజిటివ్ తను తీసుకొని వస్తే గనక అక్కడ నుంచి నెక్స్ట్ పర్సన్ టు గెట్ ఇమీడియట్లీ ఇన్ఫెక్టెడ్ వాజ్ మీ. బికాస్ ఆబ్వియస్లీ మేము జొత్తగా ఉంటాం కాబట్టి. సో డాక్టర్లు లైఫ్ ఎట్లా ఉంటుందంటే దేర్ ఆల్వేస్ అండర్ రిస్క్ రైట్ నౌ ఇన్ దిస్ సిచ్యువేషన్. ఓకే, నేను కూడా విన్నాను ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో మీరు కర్ణాటకలో పర్ డే ఎవ్రీ అదే పీపుల్కి సర్వీస్ చేస్తున్నారని విన్నాను. ఈవెన్ ఫుడ్ ప్యాకెట్స్ కానీ, మెడికల్ కిట్స్ కానీ, గ్రోసరీస్ కానీ చేస్తున్నారు అని విన్నాను. వాట్స్ యువర్ ఫీలింగ్? అంటే మీకు, అంటే మీ వంతు సాయం మీకు చేయాలని ఎందుకు అలా అనిపించింది? యాక్చువల్లీ ఫస్ట్లీ నేను నా పెళ్లి చాలా గ్రాండ్ గా చేయాలనుకున్నాను, కానీ ఈ చాలా కళ్ళలు ఉండే యాక్చువల్లీ మెనీ డ్రీమ్స్, కానీ ఈ పాండమిక్ వల్లే అది జరగలేదు. అండ్ సైలెంట్ గా చేసుకున్నాము, తర్వాత పాండమిక్ అయిపోతే గ్రాండ్ గా చేసుకున్నామని అంత లోపల వైల్డ్ ఫైర్ లాగా న్యూస్ బయటకు వచ్చేసింది. సో ఇప్పుడు వైల్డ్ ఫైర్ లాగా వచ్చేస్తే మళ్ళీ ఇంకొకసారి అందరికి పిలిచి చేస్తే ఒకలాగా కామెడీ లాగా ఉంటుంది కదా, ఎన్నిసార్లు పెళ్లి చేస్తారు. సో అందుకే మేము కన్జర్వేటివ్ గా ఇంకా బయట చెప్పలేదు. చెప్తే చాలా గ్రాండ్ గా చెప్పాలి, హైదరాబాద్ నుంచి ఉండొచ్చు, బొంబే నుంచి ఉండొచ్చు, అందరినీ పిలిపించుకోవాలి. 500-600 పీపుల్ ని నేనే టికెట్ పెట్టి పిలిపించి స్టే పెట్టి గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ చేయాలి ఒక మంచి 5-star లో. అట్లా అట్లా నా డ్రీమ్స్ ఉండేది, కానీ ఏమి వర్కౌట్ కాలేదు. బికాస్ వైల్డ్ ఫైర్ లాగా న్యూస్ బయటకు వచ్చింది. అండ్ ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్, అయిపోయింది. సో బట్ హౌఎవర్ జనాల్లో ఉండే బాధ ఏముందో ఆ బాధ వల్లే నేను ఏదో ఒకటి చేయాలి జనాల కోసం అని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే, ఈమెయిల్ ఓపెన్ చేస్తే, ఎక్కడైనా ఏదైనా ఒక మెసేజ్ లు చదివితే మేడం హెల్ప్, మేడం హెల్ప్, మేడం హెల్ప్ అనే మెసేజ్లు వస్తున్నాయి. సో ఒకటి దీనందరిని బ్లాక్ చేసుకుని హ్యాపీగా ఇంట్లో కూర్చుని నెట్ఫ్లిక్స్ చూసుకుని ఏదైనా అవని ఎవరికైనా అని మర్చిపోయి మన మేము బాగున్నామని ఇంట్లో కూర్చోవచ్చు. కానీ నా మనశక్తి, నా ఆత్మశక్తి నాకు అది చేయడానికి వదిలేదు. నా కాన్షియస్ రెండోది నిజంగా దిగి హెల్ప్ చేయండి అందరికి అని రెండో అభిప్రాయం, రెండో ప్రయత్నం. సో ఆ రెండో ప్రయత్నంతో నేను దిగాను. అండ్ దేవుడు కూడా నాకు కరోనా కోవిడ్ పాజిటివ్ చేశాడు. ఇంకేం లాక్డౌన్ 2 స్టార్ట్ అయింది, నా కోవిడ్ పాజిటివ్ నెగిటివ్ అయింది. సో దేవుడు కూడా నాకు ఓకే నీకు ఇప్పుడు మళ్ళీ కరోనా వల్ల నీకేం డ్యామేజ్ అవ్వదు, నువ్వు బయటకు పోయి జనసేవం చెయ్యని దేవుడే ఒక లైసెన్స్ ఇచ్చాడు. బికాస్ నాకు ఆల్రెడీ కరోనా వచ్చి పోయింది అనమాట. సో ఇమీడియట్లీ 1-2 months మళ్ళీ పాజిటివ్ అవ్వదు, బికాస్ యువర్ యాంటీబాడీస్ విల్ బి వెరీ హై. మేము చాలా మెడికేషన్స్ తీసుకుంటుంటాం కాబట్టి. సో ఐ హ్యాడ్ దట్ కాన్ఫిడెన్స్ దట్ ఓకే నేను ఇప్పుడు దిగితే కూడా పబ్లిక్ లో ప్రికాషన్స్ తీసుకుని దిగుతాను, కానీ నాకు ఇమీడియట్ గా కరోనా ఇంకొకసారి రాదు అని. సో ఇట్లాంటి పరిస్థితిలో ఫౌండేషన్ మీరు యోగా కూడా చేస్తారు అని విన్నాము అంటున్నా. Yes, యోగా కూడా చేస్తాము. ఇంటర్నేషనల్ యోగా డే కూడా తొందరలోనే వస్తుంది. ఆ కార్యక్రమం సెట్ చేయడానికి కూడా బిజీగా ఉన్నాను. సో ఎస్, దీస్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ లైఫ్. బట్ యోగా చేస్తాం కాబట్టి ఎస్, ఒక ఇమ్యూనిటీ ఏముందో హై ఉంటుంది అని మీరు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు, కరెక్ట్? Yes. యా, సో ఆ ఒక కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఉంటుంది, కానీ కరోనా అందరికి తీసుకెళ్ళిందండి.
35 ఇయర్ల 40 ఇయర్ల ఎంత మంది పోలేదు ఈ వేవ్ టూలో. పోలేదు అంటే వెళ్ళే పోయారు, దే ఆర్ నో మోర్. సో వీ కెనాట్ అండర్ ఎస్టిమేట్ ద మ్యూటేటెడ్ వర్షన్ ఆఫ్ ద వేవ్ టూ. ఇంకా వేవ్ త్రీ చాలా భయంకరంగా ఉంటుంది అని అంటున్నారు. అదేముందో మరి, ఇంకా హెడేక్. బట్ హౌఎవర్ వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. అండ్ ఈ ఒక టైంలో ఈ జనాల నొప్పి, ఈ మెసేజెస్ మనకి హెల్ప్ చేయండి హెల్ప్ చేయండి అని ఇన్ని జనాల కోరికలు, ఇట్ ఫోర్స్ మీ టు కమ్అట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్ అండ్ కమ్ టు సర్వ్ పీపుల్. ఓకే, అందువల్ల మీరు ముందుకొచ్చారనమాట పీపుల్కి సర్వ్ చేయడానికి. పెయిన్ చూడలేకపోయానండి. ఓకే, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీన్స్ అక్క చెల్లి 20-25 వేలు సంపాదించుకుంటారు. ఇప్పుడు జాబ్లు పోయినాయి బికాస్ ఇప్పుడు స్టోర్లు ఓపెన్ లేదు. ఎనీ మంత్ అట్లీస్ట్ సాలరీ ఇస్తారు, హాఫ్ సాలరీ ఇచ్చారు, తర్వాత జాబ్ పోయింది. సేవింగ్స్ అని ఏముందో, మొత్తం సేవింగ్స్ కరోనా వేవ్ వన్ లో ఖాళీ అయినాయి. వేవ్ టూ లో అసలు సాలరీస్ లేవు, సేవింగ్స్ లేవు. ఆడిపోయి బయటికి హెల్ప్ కోసం అడగలేరు ఆడపిల్లలు, పేరెంట్స్ ఉన్నారు ఇంట్లో. సో మెనీ ఛాలెంజెస్ యునో. అండ్ ఎక్కడ పోతారు, ఎవరితో అడుగుతారు? ఒకసారి అడగచ్చు హెల్ప్, రెండోసారి ఎవరు ఫోన్ తీయరు. సో ఇట్లాంటి ఒక పరిస్థితి వస్తే అందుకే రోజు వంట చేయడం మొదలు పెట్టాము. 1,000 meals a day we cooked and we served from Sanjana Galrani Foundation for entire lockdown 27 days. ఒక స్ట్రెచ్ లో వంట చేసి పెట్టామండి. ఓకే, దీంట్లో మీరు మాత్రమే పార్ట్ అయ్యారా, ఇంకా ఎవరైనా పార్ట్ అయ్యారా, అంటే ఎవరైనా పార్ట్నర్స్ గా ఉన్నారా? సో మొదటిగా మేము ఫౌండేషన్ స్టార్ట్ చేసింది డిసెంబర్ 2019 లో. నాకు సమాజం ఇంత ఇచ్చింది, ఒక రికగ్నిషన్ ఇచ్చింది, ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది, ఒక పేరు ఇచ్చింది, నేను సమాజంకి ఏం ఇచ్చానని నాకు క్వశ్చన్ మార్క్. సో అప్పుడు మేము స్టార్ట్ చేసాము. అప్పుడే మేము పనులు కూడా చేయడం, చిన్న చిన్నగా పనులు చేయడం మొదలు పెట్టాము. ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీస్ మేము తీసుకోలేదు, ప్లస్ మేము ప్రచారం కూడా చేసుకోలేదు. ఎందుకంటే మంచి పని చేస్తే వీ షుడ్ నాట్ డూ పబ్లిసిటీ, అప్పుడే ఆ మంచి పని ఒక మంచి పనిగా వాల్యూ ఉంటుంది అని. బట్ ఇప్పుడు మేము మాస్ క్వాంటిటీ ఆఫ్ పీపుల్ కి సర్వ్ చేయడానికి మొదలు పెడితే వీ డోంట్ హ్యావ్ దాట్ మచ్ స్ట్రెంగ్త్. ఇది కూడా ఫౌండేషన్ ఇప్పుడు పాండమిక్ వేవ్ టూ లో స్టార్ట్ చేసామంటే, అప్పుడు యాక్చువల్లీ ద మెయిన్ పర్సన్ హూ కేమ్ అండ్ బ్యాక్ మీ అప్ వాస్ నన్ అదర్ దెన్ మై ఓన్ హస్బెండ్. సో తను చెప్పారు వెళ్దాము, రేషన్ కుచ్ తీసుకొని వచ్చేదాము, హెల్ప్ చేద్దాం, ఎవరెవరో ఫోన్ చేస్తున్నారు కదా అడిగి డబ్బు అడగడానికి మొహమాటంగా ఉంది, సో హెల్ప్ చేద్దామని తనే ఆశీర్వాదించారు. తనే ఫౌండేషన్ ని మొదలు పెట్టాడు. మొదలు పెట్టింది నా హస్బెండే. అదొకటి మొదలు పెట్టే దాని తర్వాత ఇన్ని ఫోన్లు, అన్ని జాగల నుంచి ఫోన్, అన్ని జనాల నుంచి ఫోన్, నాకు కూడా రేషన్ కిట్, నాకు కూడా రేషన్ కిట్, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి అని. డబ్బు అడగాలంటే మొహమాటం ఉంటుంది, ఇప్పుడు రేషన్ కిట్ అడగాలంటే నిజంగా హెల్ప్ కావాల్సిన మనుషులే అడుగుతారండి. ఎవరైనా ఇంట్లో పెట్టుకొని స్వాభిమానం వదిలేసి మన దగ్గర వచ్చి రేషన్ కిట్ ఇవ్వండి అని అడగరు. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అండ్ అన్నదానం వచ్చి ఒక చాలా పెద్ద దానం లాగా. సో ఆ తర్వాత వంట చేసి పెట్టడం స్టార్ట్ చేసాము. వంట చేయడానికి కూడా స్టార్టింగ్ లో గ్రోసరీస్ తనకి ఇచ్చాడు. దాని తర్వాత ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో లైవ్ పోవడం మొదలు పెట్టాము. అంటే ఓకేనా, ఈ ఫౌండేషన్ రన్ చేయడంలో మీ హస్బెండ్ మీకు బాగా సపోర్ట్ చేశారు అంటారు? హా, ఖచ్చితంగా బాగా సపోర్ట్ చేశారు. అండ్ నాకు బయట మనుషులకి ఫోన్ చేసి నాకు డబ్బు ఇవ్వండి అన్ని అడగడం నాకు రాదు, నాకు ఇష్టం లేదు, నాకు స్వాభిమానం. నాకు రెమ్యునరేషన్ ఇవ్వండి ఫిల్మ్ కోసం అంటే చెప్పుకుంటాను, కానీ నాకు ఇట్లా సహాయం చేయండి అని అడగడానికి నాకు చాలా స్వాభిమానం, నేను అడగను. కానీ నేను ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో లైవ్ చేయడం మొదలు పెడితే అందరూ ఏం కావాలి ఫెసిలిటీ చెప్పండి, ఏం కావాలి ఫెసిలిటీ అని చాలా మంది అడిగారు. నేను వాళ్ళకి హ్యాపీగా 100 kilos రైస్ పంపియండి, 200 kilos టొమాటో పంపియండి, 200 kilos ఆనియన్ పంపియండి, ఇట్లాంటి రిక్వెస్ట్ నేను చెప్పడం మొదలు పెట్టాను. సో జనాలు నిజంగా పంపించారు, అంత ఎక్కువ లేదు కానీ సగం సగం కొద్ది కొద్దిగా వేరే వేరే జనాలు పంపించారు. హెల్ప్ కేమ్ ఫ్రమ్ ఎవ్రీవేర్. స్టార్టింగ్ లో స్టార్ట్ చేసింది నా హస్బెండ్ గారు స్టార్ట్ చేశారు, ఐ వాజ్ ద బ్రెయిన్ బిహైండ్ ఇట్. అండ్ నేను నా తరఫా నుంచి ఏం చేశానంటే, నేను కన్నడ ఇండస్ట్రీ టెక్నీషియన్స్ కి పోయి నేను బాగా రేషన్ కిట్స్ ఇచ్చాను. ప్రొడక్షన్ మేనేజర్ డిపార్ట్మెంట్, లైట్ మెన్ డిపార్ట్మెంట్,
ప్రొడక్షన్ బాయ్స్ డిపార్ట్మెంట్ ఈ మూడు డిపార్ట్మెంట్స్ కవర్ చేసాం. కన్నడ ఇండస్ట్రీలో అన్నీ కలిసి 22 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, కానీ ఐ హ్యాపెన్ టు కవర్ 3 డిపార్ట్మెంట్స్. అది నాకు చాలా ఆనందం ఉంది. అది కూడా ఇన్ని రేషన్ కిట్స్, అంటే నేను బేసిక్ గా నా పెళ్లి కోసం పెట్టుకునే ఎఫ్డీనే పగలు కొట్టాను. ఇప్పుడు పెళ్లి చేసుకునే ఒక గ్రాండ్ గా పెళ్లి చేసుకునే పరిస్థితి లేదు. వేవ్ 2 లో కూడా పిలిస్తే జనాల్ని, కొంతమందిని పిలవాలి, ఇంకా కొంతమందిని పిలవలేము, ఆడుకోపం చేసుకుంటారు, మనకు పిలవలేదు అది ఇది బికాస్ ఆఫ్ ద సోషల్ డిస్టెన్సింగ్. అండ్ ప్లస్ ఆల్రెడీ వైల్డ్ ఫైర్ గా పెళ్లి న్యూస్ బయటకు వచ్చేసింది, అదేమి రిజర్వ్డ్ గా లేదు. సో ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేస్తున్నావు అంటే అది కామెడీగా కూడా ఉంటుందని. సో ఈ డబ్బుతో ఏం చేయాలి, ఎనీ విచ్ వేస్ ఈ డబ్బు మేము రేషన్ కిట్స్ తో పెట్టేద్దామని నేను నిర్ధారించి నేను కన్నడ ఇండస్ట్రీ టెక్నీషియన్స్ కి ఇచ్చేసాను. ఓకే, మీరు అన్నారు కదా రీసెంట్గా మీరు క్లారిటీ ఇచ్చారు మీకు లాస్ట్ ఇయర్ లాక్డౌన్ లోనే పెళ్ళి అయింది అని. Yes, of course, yes. బట్ ఎందుకు మీరు దాన్ని చెప్పండి అంటే అలా సీక్రెట్గా ఉంచాల్సిన, సీక్రెట్గా ఉంచడానికి వెనుక రీజన్ ఏంటంటారు? సీక్రెట్గా ఎందుకు ఉంచుతాం, కానీ ఒక చాలా గ్రాండ్గా అనౌన్స్ చేయాలి ఆ రోజు రావాలని అనుకున్నాము. నేను అర్జెంట్గా పెళ్లి చేసుకున్నాను, సీక్రెట్గా చేసుకున్నానని చెప్పలేము. అర్జెంట్గా ఎందుకు చేసుకున్నావు అంటే నాకు, నేను నా మొగుడుతో ఉండాలని నా కోరిక. నాకు ఇంట్లో ఉండి బోరు, నేను తనతోనే ఉండాలి. పెళ్లి కాలేదంటే కూడా నేను పోయి తనతోనే ఉంటాను, ఐ డోంట్ కేర్ అని. నేను తనొచ్చి డాక్టర్ గారు తనొచ్చి లేదు లేదు నువ్వు పెళ్లి చేసుకునేరా అని, తను నేను వచ్చి లేదు నేను అర్జెంట్ గా వస్తున్నాను నాకు బోర్ కొడుతుంది పెళ్లి వెనక నేను దూరం ఉండాలి ఎందుకు, లాక్డౌన్ కూడా ఉంది నేను ఉండలేనని. నేను ఇంతకీ ఫ్యామిలీ ఫ్యామిలీ కూర్చొని అండ్ మేము చాలా ఇయర్స్ నుంచి జతగున్నాం. అవును అవును. సో నిన్న మొన్న నుంచి జతగున్నాం అట్లా కాదు, చాలా సంవత్సరాల నుంచి లవ్ ఉంది జతగున్నాం. సో ఇంతలో ఫ్యామిలీ ఫ్యామిలీలో సరే సైలెంట్ గా చేసేద్దాం ఇప్పుడు, తర్వాత లాక్డౌన్ అయిపోయిన తర్వాత గ్రాండ్ గా చేద్దాం ఒకసారి, ఒక రిసెప్షన్ అయితే ఖచ్చితంగా గ్రాండ్ గా చేద్దామని నిర్ధారం అయింది. నాకు ఇంకేం కావాలి, నాకు లైసెన్స్ కావాలి, నేను పోయి నేను తనతో ఉండాలి, నాకు అంతే సంబంధం. నాకు సైలెంట్ గా చేస్తారా గ్రాండ్ గా చేస్తారా అవన్నీ తర్వాత, నేను పోయి తనతో ఉండాలి నాకు అంతే తెలుసు అని నేను ఏమి సిగ్గు లేకుండా నేను చెప్పాను. ఓకే, సో అందుకే ఇది వైల్డ్ ఫైర్ గా బయటకు వస్తే వి డిడ్ హ్యావ్ అ చాయిస్. బయటకు వచ్చేసింది న్యూస్, ఇప్పుడు ఏం చేయగలం, ఊరుకున్నాం అంతే. సో అందరూ సైలెంట్ గా దాచుకుని, వెడ్డింగ్ దాచుకుని ఎందుకు చేస్తాము, పెళ్లి చేసుకుంటున్నాం కదా, దొంగ చేయట్లేదు, ప్రేమ చేసాము, ఏం తప్పు చేసాం అందులో. రెండు సైడు నా పేరెంట్స్ ఉండొచ్చు, తన పేరెంట్స్ ఉండొచ్చు, మొత్తం ఫ్యామిలీతో అప్రూవల్ తీసుకుని పెళ్లి చేసుకున్నాం, చాలా ప్రౌడ్ గా పెళ్లి చేసుకున్నాం. సో ఎందుకు దాచుకుంటాం? దాచడంలో తప్పలేదండి, జస్ట్ నార్మల్గా లాస్ట్ ఇయర్ లాక్డౌన్లో పెళ్ళి జరిగినా సరే దాన్ని అలా కొంచెం హైడ్ చేయడానికి రీజన్ ఏంటి అని అంతే. హైడ్ చేయలేదు, అవకాశం కోసం వెతుకుతున్నాను. ముందు వచ్చి అందరికి అనౌన్స్ చేయాలి, అందరిని కలవాలి, ఒక ప్రెస్ మీట్ అయినా చేయాలి, పెద్దగా ఫంక్షన్ అనే పెట్టాలి. ఆ అవకాశం వచ్చే ముందే వైల్డ్ ఫైర్ లాగా న్యూస్ బయటకు వచ్చేసింది. ఓకే, ఆ అవకాశం రాకముందే వైల్డ్ ఫైర్ వచ్చింది. వైల్డ్ ఫైర్ అవకాశం వచ్చిన తర్వాత రావాలి, అనౌన్స్ చేసిన తర్వాత స్ప్రెడ్ అవ్వాలని నా కోరిక ఉండేది, అది ఉల్టా పడింది అంతే తప్ప వేరేమీ లేదు. ఓకే, అండ్ ఇంకొకటి, మీరు ఆఫ్టర్ మ్యారేజ్ మూవీస్ కి గుడ్ బై చెప్తున్నారని విన్నాము, దీని వెనక ఏంటి రీజన్ అంటారు, అంటే ఇలాంటి డిసిజన్ ఎందుకు తీసుకున్నారు? నేను ఇలాంటి డిసిజన్ తీసుకోలేదే, నేను సినిమా చేయలేదంటే నాకు వేరేమి పని చేయడానికి రాదు. ఓకే, అబద్ధాలు, అలాంటి డిసిజన్ తీసుకోలేదు అంటారు? లేదు, ఖచ్చితంగా నాకు వేరే పని రాదండి. ఒక సినిమా, ఒక మేకప్, ఒక యాక్టింగ్ తప్ప నాకు వేరే పనే రాదు. ఇంతకీ నేను ఏం చేస్తాను, బోర్ అయిపోతాను కదా. ఎంతైనా ఫ్యామిలీ అంటారు, ఆల్రెడీ వచ్చింది కూడా తెలుగులో, నెక్స్ట్ సినిమా సైన్ చేశాను కూడా బాబీ గారని, జీవికే గారని డైరెక్టర్. ఇంకా డీటెయిల్స్ నేను తొందరలోనే చెప్తాను. కమింగ్ మంత్ షూటింగ్ ఫ్రమ్ 5th or 6th ఇన్ హైదరాబాద్. అగ్రిమెంట్ వచ్చింది కూడా, చూడండి ప్రొడక్షన్ హౌస్ పేరు వచ్చేసి లైట్ హౌస్ సినిమాటిక్. అగ్రిమెంట్ టేబుల్ మీద ఉంది, దిస్ మై నెక్స్ట్ తెలుగు ఫిల్మ్ అగ్రిమెంట్ కూడా వచ్చింది. చూడండి మోస్ట్ అర్జెంట్ అని రాసిందా. మరి మీరు చాలానే సినిమాలు చేశారు కదా,
సడన్గా స్మాల్ స్క్రీన్ వైపు ఎందుకు వెళ్ళాలనిపించింది? స్వర్ణఖడ్గం సీరియల్లో కూడా మీరు యాక్ట్ చేశారు. 2006 2007 లో ఇండస్ట్రీకి వచ్చాను. స్వర్ణకట్నంకి 2019 లో వెళ్ళాను. ఎస్ ఒక హీరోయిన్ గా 13-14 ఇయర్స్ కెరియర్ నాకు సినిమా ఇండస్ట్రీలో ఎట్లా సర్వైవ్ అయ్యానో నిజంగా నాకు తెలియదు. నాకు గొప్పగా ఏది ఒక పోక్రీ లాంటి హిట్టో ఏదో ఒక మగధీరా లాంటి హిట్టో నాకు నా కెరియర్ లో రాలేదు. చాలా కష్టపడానండి, అంటే చాలా సిన్సియర్ గా కష్టపడాను. ఎంత కష్టపడానంటే ఆ కష్టం నాకు మాత్రమే తెలుసు. అంత కష్టపడాను, సైలెంట్ గా కష్టపడాను, ఏడ్చి కష్టపడాను, మేనేజ్ చేశాను. చాలా సందర్భాలు చాలా చాలా వేరే వాళ్ళు ఎంత కష్టపడాలో దానికంటే 4 సార్లు ఎక్కువ నేను కష్టపడాను సర్వైవ్ అవడానికి. సో అంతలో అర్కా మీడియా వర్క్స్ అంత పెద్ద ప్రొడక్షన్ హౌస్, యాతి సత్యనారాయణ గారు టెలివిజన్ సూపర్ డైరెక్టరు, సూపర్ స్టార్ డైరెక్టర్ ఆఫ్ టెలివిజన్, మహాదాత్రి లాంటి రోలు టెలివిజనే ఉండొచ్చు కానీ అది ఒక జేజమ్మ లాంటి రోలు, అంత పవర్ఫుల్ లేడీ రోలు, ఇట్లాంటి అవకాశం వస్తే నిజంగా ఆర్టిస్ట్ అదృష్టాలు చేయాలి. అది టెలివిజనే ఉండొచ్చు, అది ఒక డ్రీమ్ రోల్ చెప్పొచ్చు. కత్తి తిప్పడం కానీ, హార్స్ రైడింగ్ కానీ, కంప్లీట్ పర్ఫార్మెన్స్ కానీ. సో అట్లాంటి స్వర్ణకట్నం పార్ట్ టూ ఎప్పుడు వస్తుందో అని నేను ఎదురు చూస్తున్నాను. నేను రియలీ మిస్సింగ్ ద షూట్ యాక్చువల్లీ. సంజన గారు, మీరు రీసెంట్ టైం వరకు చాలా సిచ్యువేషన్సే ఫేస్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను, హార్డ్ సిచ్యువేషన్స్. అలాంటి టైంలో మీకు మీ ఫ్యామిలీ నుంచి కానీ మీ హస్బెండ్ నుంచి కానీ ఎలాంటి సపోర్ట్ వచ్చిందంటే ఎలా అంటారు, అంటే ఎవరైనా మీకు అలాంటి హార్డ్ సిచ్యువేషన్లో ఎవరైనా బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా మీకు దగ్గరుండి ధైర్యం చెప్పి? ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారండి. ఏమీ సాక్షి లేకుండా, బేసిస్ లేకుండా, ఏమీ ఒక ఎవిడెన్స్ లేకుండా జనాలు ఏమేం చెప్పాలి, ఏమేం అవ్వాలి, అన్ని అయిపోయింది. కానీ ఇంతకీ నేను ఒకటే మాట చెప్తాను, దాట్ మన ఫ్రెండ్ సర్కిల్లో ఒక సెలబ్రిటీగా మేము బ్రతుకుతుంటే మన ఫ్రెండ్ సర్కిల్లో 100 పీపుల్ ఉంటారు. ఆ 100 పీపుల్ లో కూడా ఆ 100 పీపుల్ ఎవ్రీడే ఏం చేస్తారని మనకి తెలీదు. మన దగ్గర ఎదురుగా వచ్చి బాగుంటారు, నా అక్కగా కూడా పిలుస్తారు, చెల్లిగా కూడా పిలుస్తారు. వాస్తవంలో ఆ జీవితంలో పొద్దున ఏం చేస్తారు అని కనీసం దాదాపు మనకు తెలిసి ఉంటుంది. ఫ్యామిలీతో ఉంటారు, రాత్రులు ఏం చేస్తారు, లేట్ నైట్ ఏం చేస్తారు, ప్రతి ఒక్క జీవితం మీద మేము ఒక సీసీటీవీ కెమెరాని పెట్టలేము. కానీ మన తప్పేమంటే మనకి ఇంత పెద్ద ఫ్రెండ్ సర్కిల్ ఉంది కదా, అదే మన తప్పు. ఒక సెలబ్రిటీగా మీరు ఫ్రెండ్స్ కూడా పెట్టుకోలేరు, బికాస్ వాళ్ళు ఏదైనా దొంగ చేస్తే మేము ఫ్రెండ్ కాబట్టి ఊరికే డౌట్ లో మమ్మల్ని తీసుకెళ్తారు. ఓకే ఓకే సంజన గారు, మీ టైంని మాతో స్పెండ్ చేసినందుకు, అలాగే మీ ఫీలింగ్స్ని కూడా మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాళ స్పెషల్.